సరే రేపటి నుంచి నా బైక్ మీద వచ్చి. ఈ బైక్ నీదేనా? ఇది నా ఓన్ బైక్, కావాలంటే సి బుక్ చూపిస్తా. ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. వీడితో ఏం చేస్తున్నావే? నువ్వేం చేస్తావు చూడు ఇప్పుడు. నువ్వేం భయపడకు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఏంటి వీడు మా ఇద్దరం కిస్ పెట్టుకున్న ఫోటో పెట్టాడు? ఏంటి ఈ ఫోటో పెట్టు? ఈ ఫోటో పెడతానే. ఏంటే నాది డ్యూక్ లేకపోతే నువ్వు వేరే వాడితో తిరుగుతావే? నన్ను లవ్ చేయకపోతే ఇదే ఫోటో మీ అమ్మకి పెడతా. సరే పెట్టుకో. అయితే మీ నాన్నకి పెడతా. అప్పుడు నీకే తంతరు. ఓ అవునా, ఇదే ఫోటో మీ ఫ్రెండ్ పెడితే? ఫ్లైట్ బాగుంది కదా, నేను కలెక్టర్ అయ్యాక ఎలా అయినా సరే ఎక్కుతా. అబ్బా మెడలో గోల్డ్ చైన్, ఎలా అయినా సరే నొక్కేయాలి. నిబ్బి నీ దగ్గర ఒక విషయం దాచా. ఏంటది? నా ఆటోకి యాక్సిడెంట్ అయింది, అది ఇప్పుడు రిపేర్ చేయాలంటే 30,000 అవుతుంది. అయ్యో నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వచ్చుగా. మా డాడీ నాకు ఇచ్చేది 50 రూపీస్ పాకెట్ మనీ. కొని నీ మెడలో ఉన్న చైన్ అయినా ఇవ్వచ్చుగా. ఇది మా అమ్మమ్మది. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నాదైతే ఇచ్చేస్తాను కానీ ఇంకొకరిది ఇవ్వలేను. నా కోసం కాకపోయినా మనం ప్రేమించిన ఆటో కోసమైనా ఇవ్వలేవా? నేను ఇవ్వలేను బంగారం. అబ్బా ఇక్కడ ఏం చేయాలి? అదే మా అమ్మ అయితే నా ఈ పాటికి తాకెట్టు పెట్టి మరీ డబ్బులు ఇస్తుంది. అంటే నేను ఇవ్వలేనా? ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. ఒకటి గుర్తు పెట్టుకో, మీ అమ్మకన్నా నేనే నిన్ను బాగా చూసుకుంటా. అదిగో అదే అరుంధతి నక్షత్రం. బాబాయ్ మా డాడీ వచ్చారు, మళ్ళీ చేస్తాను. హలో హలో, మళ్ళీ చేయిపోను తినుకుంటది. కట్ చేస్తుంది. ఏంటిది ఏంటి, అవాయిడ్ చేస్తుంది నన్ను. దీనికి ఇలా కాదు, వాళ్ళకి వీళ్ళకి పెట్టడం కాదు, ముద్దు పెట్టుకుని ఫోటో డైరెక్ట్గా నెట్లో పెట్టేస్తా. అప్పుడు తెలుస్తుంది నేనేం చేయగలను. సిన్సియర్గా ప్రేమిస్తే నన్నే మోసం చేస్తావే. ఇప్పుడు తెలుస్తుంది నా విలువ నీకు. చెప్పవే. ముద్దు పెట్టుకున్నారు ఓకే, దాని ఫోటోస్ తీసుకోవడం అంత అవసరమా? నేను కనీసం ఎప్పుడైనా సెల్ఫీ అయినా తీసుకున్నాను. ఎందుకే భయపడతావు? అలా అయితే నేను వర్ధంతో ఎన్ని ఫోటోస్ తీసుకున్నాను. అది అదే ఏం చేశాడో తెలుసా? మీరు ముద్దులు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో పెట్టాడు, అది ఇప్పుడు వైరల్ అయింది. అమ్మాయి రోజు కాలేజ్ కెళ్ళి కడుపు నొప్పి వస్తుంది. ఈ సమస్యకు ఒకటే దారి. మా అమ్మ నాన్న పరువంతు నా వల్లే పోయింది. వచ్చే జన్మలో అయినా మీ కూతురుగా పుట్టి బాగా చూసుకుంటానమ్మా. నువ్వు పెట్టిన ఒక్క ఫోటో వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదరా. అరుంధతి నక్షత్రం. బాబాయ్ మా అమ్మాయిని ప్రేమిస్తారా కూలినా కొడక? వద్దు వద్దు, నన్నే చేయొద్దు, నన్నే చేయొద్దు. రాంబాబు నా వల్లే చంపేశారు. నా రాంబాబు లేని జీవితం నాకు వద్దు, నేను ఇప్పుడే చచ్చిపోతా. ఈ సిరీస్ ఎక్కడితో కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పార్ట్స్ ఉన్నాయి. ఎంతో మంది ఇంటర్మీడియట్ లోనే ప్రేమకు లోబడి ఇలానే హత్య కాబడడం లేదా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ సిరీస్ ద్వారా అయినా మీరు తెలుసుకొని మారుతారని ఆశిస్తున్నాము.
ఈ వయసులో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అది మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.